అంటే ఇప్పుడు దాకా మీరు ఏవైతే చేశారో ఏదైతే కనిపించారో అవన్నీ కూడా బాగా చేశారు. వేరియేషన్స్ ఏమున్నాయండి? నేను చేసిన వాటిలో కూడా మన ఇప్పుడు సుకుమార్ గారిది 18 pages ఉంది, నిఖిల్ గారితో, అనుపమ పరమేశ్వర్ గారితో, పరమేశ్వరన్ గారితో. అందులో కండక్టర్గా చేశాను, బస్ కండక్టర్గా. అందులో కూడా ఉన్నారు అయితే 18 pages ఉన్నాను. మొన్న శంకర్ గారు మూవీ చేస్తున్నారు కదండి, అవును, రామ్ చరణ్ గారు, రామ్ చరణ్ గారు, అందులో చేశాను. దిల్రాజ్ మూవీ, దిల్రాజ్ గారు, ఎస్విసి కంబైన్స్, అందులో రామ్ చరణ్ గారితో సీన్ అండి. ఉందా, అయిపోయిందా సీన్? చేసేసా. ఓకే, ఇట్లాగే డైరెక్ట్గా సార్ అటు నేను ఇటు, మంచి సీన్ అది కూడా. ఓకే, అంటే ఏమన్నా రిలేషన్ ఉంటుంది ఆయనతో? రిలేషన్ రిలేషన్ సన్నివేశ పరంగా మంచి క్యారెక్టర్ అది. మంచి అంటే యారగెంట్, ఒక యారగెంట్ అనేవాడు ఎట్లుంటాడు, వాడికి ఎట్లా పంచి చేయాలనేది ఆయన పంచి చేసి వెళ్తాడు నన్ను. అది మరి చిరంజీవి గారితో ఇంకా చేసే అవకాశం రాకపోయినా అబ్బాయితో ఫస్ట్ అయితే చేశానండి. ఎట్లా అనిపించాడు అబ్బాయి మీరు చూసినట్లయితే? అదొక అనుభూతి అంతే. అవును, లేటెస్ట్గా ఆయన ఏవైతే చేశాడో, రంగస్థలం కానీ, రంగస్థలం కానీ అన్నీ చూశానండి. ఆయన అంటే నటుడుగా ఆయన పరిణతి, ఆచార్య కూడా చూశానండి సినిమా మూవీ ఇద్దరిది. అదే చిరంజీవి గారి మూవీ దరిదాపుగా మేము వదిలిపెట్టుకోం, సరిగ్గా చూస్తాం. సో జడ్జిమెంట్లో బయట వాళ్ళు పెట్టున్నా మాకు బాగానే ఉంటుంది, ఎందుకంటే రకరకాలు ఉంటారు కదా. రకరకాలు ఉంటారు, మేము అన్ని పరంగా ఆలోచించుకుంటాను కాబట్టి మాకు మంచి మూవీ అనిపించింది, మేము చూసాము బాగుంది. రంగస్థలం అసలు సూపర్ అయింది రామ్ చరణ్ గారు ఆయనతో, అంటే ఆయనతో పనిచేసిన తర్వాత అనుభవమైన గోవిందుడు అందరి వాడే, గోవిందుడు అందరి వాడేలే, కృష్ణ అందరు వాడేలే. మోస్ట్ ప్రాబబ్లీ వదిలిపెట్టకుండానే ఉంటాం. అట్లాగే అర్జున్ గారివి, అల్లు అర్జున్ గారివి బాగా అనిపించింది, సంతోషం అనిపించింది ఆయన పక్కన చేయటం. ఫస్ట్ టైం కదా బాగా కోప ఎంటర్టైన్మెంట్గా కోఆపరేట్ చేశారు ఆయన. నేనే ఫీల్ అయ్యా ఎక్కడన్నా చోట రీటేక్ చేసుకోవాల్సి వచ్చింది మీరు, అంటే మళ్ళీ చేయాల్సి వచ్చింది. పాపం ఆయన ఫీల్ అవ్వకుండా మళ్ళీ చేయండి అని ఎంకరేజ్ చేశారు. సో చిన్నవాడు ఆయన, ఆయన అయ్యో భలే, ఆయన మామూలుగానే గౌరవిస్తుంటాడు అమ్మా మనుషుల్ని, ఎదుటి మనుషుల్ని గౌరవించే తత్వం అది. అలవాడిందో తండ్రి దగ్గర నుంచి, తండ్రి అయినా అంతే. అవును, చిరంజీవి గారు అందరినీ కూడా చాలా ఆప్యాయంగా ఉండేవాడు. అంటే చిరంజీవి గారి చేతుల మీదుగా నేను ఒక ప్రైజ్ తీసుకున్నాను. అవునా? అది కోరికగా ఉండేది మాకు. మన గుమ్మడి గోపాలకృష్ణ గారు మేము కలిసి నాటకం ఆడేవాళ్ళం, శ్రీనాథుడు. ఓకే, శ్రీనాథుడు 100 ప్రదర్శన చేయాలి రమణ గారు అనేవాడు నాతో. ఎవరు? గోపాలకృష్ణ, గోపాలకృష్ణ గారు. అలాగే సార్ చేద్దాం అనేవాడిని. 100 ప్రదర్శన చేయటం అంటూ వస్తే అది నేను చేయిస్తానని అన్నారు అల్లు అరవింద్ గారు అనేవారు. అట్లాగే మాట తప్పకుండా ఈయన 100 ప్రదర్శన మేము చేసుకున్నాం, అల్లు అరవింద్ గారే మొత్తం ఆ ఖర్చు గిర్చంతో పని చేశారు. చేసేటప్పుడు గోపాలకృష్ణ గారు అడిగారు చిరంజీవి గారితో, మా అందరికీ మా వాళ్ళందరికీ మెమెంటో చూపించండి, ఆయన గెస్ట్గా ఆయన పిలవాలన్నారు. గెస్ట్గా ఆయన పిలవాలి. ఆయన వచ్చి పాపం రవీంద్ర భారతిలో కూర్చొని నాటకం చూసి మా ఆర్టిస్టులందరికీ మెమెంటో గ్రాఫికలు ఇచ్చారు. ఆ ఫోటో నా దగ్గర ఇప్పటికీ పెట్టుకొని ఉంటా బీరువాలో. ఓకే ఓకే. అట్లాగే బాలకృష్ణ గారితో శాతకర్ణి చేశా, శాతకర్ణి. అలాగే శాతకర్ణి ఏం చేశారు? యాగం చేసేటప్పుడు వారికి గురువు వేషం. ఓకే ఓకే, అక్కడ కూర్చొని చేస్తూ ఉంటారా? పక్కన కూర్చొని అయిపోయిన తర్వాత మహారాజా ఇప్పుడు యాగం పూర్తయింది, ఇక ఇప్పుడు మీ వంతు. ఈ యాగాన్ని ద్వాపర యుగంలో శ్రీకృష్ణుల వారి ఆధ్వర్యంలో ధర్మరాజు వారు నిర్వహించారు, ఇప్పుడు మీ వంతు. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళలో ఎవరో ఒకళ్ళని మీరు పెద్దలుగా ఎంచి అగ్రపూజ గావించాలి అని చెప్తారనమాట. ఓకే, ఆ క్యారెక్టర్ చేశాను. ఓకే, అప్పుడు వారితో మాట్లాడే అవకాశం లభించింది నాకు. ఆయన చాలా చక్కగా ఒక గంట గంటన్నర మాట్లాడగలిగాను నేను ఆయనతో. ఆయన అంటే ఆయన నుంచి విన్నాను విషయాలు ఎక్కువ. అదే, ఆయన బాగా చదువుకుంటారు, ఆయన అమోఘమైనటువంటి సబ్జెక్ట్ ఉన్న మనిషి అండి, ఎన్నెన్నో విషయాలు చెప్పారు. చాలా సంతోషపడ్డా నా జన్మకి ఒక భాగ్యం అని. అలాగే ఒక్కొక్క లక్ అనమాట అది అంతే. ఇటువంటి పైకి చూస్తానికి చిన్న చిన్న కనిపించచ్చు కానీ బయట వాళ్ళకి అనుభవించిన వాళ్ళకి అదే అండి, మనకి అది చాలా వరం కాదు. కలవటం అసలు ఎక్కడ కుదురుతుందండి? అంతేగా, ఇప్పుడు మనం వెళ్ళి కలవాలి అంటే మనం దానికి టైం ఉండాలి, టైం కుదరాలి, వెళ్ళాలి. అదే నటుడుగా
ఆయన మాట్లాడడం అనేది నాకు చాలా సంతోషం వేసింది. నేను చాలా ఆనందపడ్డా. అలాగే రామ్ చరణ్ గారితో చేయాల్సి వచ్చి చేసేటప్పుడు కూడా అంత ఆనందం వేసింది. చిరంజీవి గారితో కూడా, అల్లు అర్జున్ గారితో కూడా చేయాల్సి ఉంది, చేస్తాననే నమ్మకం ఉంది నాకు. సో ఇప్పుడు వరకు ఇవి గుర్తులు, ఇంకెన్ని గుర్తులు వస్తాయో. అట్లాగే వెంకటేష్ గారితో ప్రారంభించాను, బాలకృష్ణ గారితో చేసుకున్నాను, రామ్ చరణ్ గారితో చేశాను. అట్లా అదే ఇంకా రేపు చూడాలి. రేపటి మీద ఆశతోనే బతుకుతూ ఉంటాం నటులు ఎప్పుడైనా. కళాకారులు అనేవాళ్ళు అంతే, ఎవరైనా కళాకారుడు అనేవాడు చివరి శ్వాస వరకు కళ్ళనే కదా. అవును, కళాకారుడికి రిటైర్మెంట్ అనేది ఏముంటుంది? లేదు సార్. అట్లాగే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అని ఒకటి చూస్తున్నాం సార్. ఓకే ఓకే. సుహాస్ హీరోగా అందులో అంబాజీపేట అంటే జగదీష్ కూడా ఉన్నాడు కదా? ఉన్నాడు. పుష్పలో చేసిన జగదీష్ గారు కూడా ఉన్నారు. రైట్ రైట్. అట్లాగే ఇప్పుడు లౌకి ఎంటర్టైన్మెంట్ వాళ్ళది ఒకటి చేస్తున్నాం, అజయ్ ఘోష్ గారు, మన శ్రీకాంత్ అయ్యర్ గారు, కార్తికేయ గారు హీరో. అదే మన యానంలో కూడా అందులో చేస్తున్నాను. తర్వాత అట్లాగే సుహాస్ గారితో ఒక సినిమా చేశాను, ఇట్ ఈస్ రెడీ టు రిలీజ్. ఓకే. రైటర్ పద్మభూషణ్. కరెక్ట్. అది ఒక మంచి సినిమా లాగా కాన్సెప్ట్, మంచి కాన్సెప్ట్ అండి. అది కూడా అద్భుతంగా తీశాడు కుర్రాడు. ఓకే. చాలా బాగుంటాడు, మంచి అంటే ఒక కొత్త కాన్సెప్్ట్. సో ఇలా మొత్తానికైతే ఇప్పుడు మంచి ఎనర్జీని కూడగట్టుకొని దాచిపెట్టుకొని జాగ్రత్త పడుతుంది. మీద పరిగెత్తుతున్నట్టు ఉంది ఇప్పుడు. అంతే దర్దాపుగా. చాలా చాలా సంతోషం. ఎందుకంటే సహకరిస్తున్నటువంటి, అవకాశాలు ఇస్తున్నటువంటి నిర్మాతలు కానివ్వండి, దర్శకులు కానివ్వండి, సహకరిస్తున్న నాతోటి నటినట్లు కానివ్వండి, మీ మీడియా వారు కానివ్వండి, అందరికీ కూడా ఈ ఈ కృతజ్ఞత అంటే ఈ రకంగా ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన పరిస్థితి తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్ రమణ గారు, చాలా చాలా విషయాలు చెప్పారు. ఎందుకంటే ఒక నాటకం నేర్చుకున్నందువల్ల పాడైపోతావు అనేది నా ఫ్రెండ్స్ నుంచి చాలా విన్నాను నేను చిన్నప్పటి నుంచి. అవును, అసలు మామూలుగానే వాళ్ళు ఆడతారు, నువ్వు వెళ్ళటం రా, నువ్వు ఎందుకు నాటకాలు లేవేం లేవు, మావిడి రాళ్ళు పోయా అనేవాళ్ళు. ఏదో భవిష్యత్తు పాడైపోతుంది అన్నట్టు మాట్లాడేవాళ్ళు. అయితే నేను నాటకం నేర్చుకుని నేనేం మాత్రం చెడిపోలేదు. నాటకం మీద నేను ఒక రూపాయి తిన్నాననే చెప్తా ఇప్పటికి కూడా. అదే నాటకం ఆడితే మీరు 1,000 రూపాయలు ఇస్తే 1,000 రూపాయలు 200 మిగిలితే 200 నా కుటుంబానికి కింద ఖర్చు పెట్టుకున్నా నేను. అదే నేను నాటకం నుంచి జీవితం నేర్చుకున్నా, నాటకం నుంచి మనుగడ నేర్చుకున్నా, నాటకం నుంచి మనం ఎలా 10 మందిలో మెసలాలి నేర్చుకున్నా, ఏ మాట ఎప్పుడు మాట్లాడచ్చు, ఏ మాట ఎప్పుడు మాట్లాడకూడదు నాటకం నుంచే నేర్చుకున్నా. అందుకని ఆ నాటకం నుంచి ఇవాళ ఇక్కడికి వచ్చి ఈ స్థితిలో ఉన్నానంటే కారణం తల్లి కాబట్టి, తల్లిని స్మరించుకుంటూ మీ దగ్గర జాగ్రత్తగా ఉండాలని, ఉండి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. సంతోషం. అంటే మీకు నాటకం అన్నీ ఇచ్చింది, ఈ లెక్క ఇచ్చింది, అన్నీ ఇచ్చింది మీకు, ఇచ్చిందండి. జీవితం కూడా అదే ఇచ్చింది, నాటకం ఎక్కువ భాగం అదేనండి. నాకు ఎన్నో క్యారెక్టర్స్ చేశాను నాటకాల్లో, నేను తండ్రి వేషాలు, మామ వేషాలు, తమ్ముడు వేషాలు, అన్న వేషాలు, అట్లా చేసినప్పుడు ఆ భావోద్వేగాలు, ఆ రసస్పందన మనం పొందినప్పుడు మీతో మాట్లాడేటప్పుడు అది నాకు కొడుతుంది. అందుకని నేను మాట్లాడను ఒరిజినల్ లైఫ్లో. నేను ఎప్పుడైనా ఇట్లా మాట్లాడమే తప్ప, ఇంట్లో వాళ్ళతో వీళ్ళతో నేను ఊరికే వాదోపవాదాలు అవి నేను చెయ్యను. అదేనండి. ఎందుకంటే ఆల్రెడీ అవి అన్నీ నాకు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ నేను ఎంత సైలెంట్గా ఉంటే ఒరిజినల్ లైఫ్లో నేను అక్కడ అంత ఎక్కువ మాట్లాడగలుగుతాను. అవును, అదే అనుభూతులు కూడా మనకి వస్తూ ఉంటాయి, మిగులుతుంటాయి, అంతే. అవన్నీ తీపి గుర్తులుగా ఉంటాయి కదా మనకి. చాలా చాలా సంతోషం సార్. సో ఇట్లాగే మీరు మీ నటనా జీవితం, సినీ నటన జీవితం, 3 పువ్వులు 10 కాయలు 6 కాయలు కాదు 10 కాయలుగా వెలుగొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరి ఆశీస్సులు సదా నా మీద ఉండాలని కోరుకుంటూ సెలవు.